తెలంగాణ ఎన్నికల రోజు దర్శకుడు తేజ సంచలన కామెంట్లు చేశారు. జూబ్లీ హిల్స్ లోనే ఎక్కువ దేశద్రోహులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓటు వేసిన క్రమంలో దర్శకుడు తేజ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని చోట్ల జనాలు తండోపు తండాలుగా కదిలి వచ్చి ఓట్లు వేశారు. హైదరాబాద్ సిటీలో సాధారణంగా సెలబ్రిటీలు ఓట్లు వేసేందుకు బయటకు రారు. క్యూలో నిలబడి ఓటు వేయాలా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీలు టాప్ స్టార్లు ఉదయం నుంచే క్యూలైన్లో వెయిట్ చేసి ఓట్లు వేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరూ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు వేయమని అందరికీ పిలుపునిచ్చారు కూడా. ఇక దర్శకుడు తేజ ఓ అడుగు ముందుకేసి ఓటు వేయని వారంతా కూడా దేశ ద్రోహులేనని కరాఖండిగా చెప్పేశారు. ఎక్కువ మంది జూబ్లీ హిల్స్ లో ఓటు వేయరని అంటే ఇక్కడే ఎక్కువ మంది దేశ ద్రోహులున్నారని పంచివేశారన్నమాట. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అడిగే హక్కు కోల్పోతారంటూ ఘాటుగా విమర్శించారు తేజ. ఇక అల్లు అరవింద్ కూడా ఓటేయని ఓటర్లను ఓ రేంజ్ లో విమర్శించారు. హాలిడే దొరికింది కదా అని బీరు తాగి పడుకోకండి, వచ్చి ఓటు వేయండి, అప్పుడే మీరు అడిగే హక్కు ప్రశ్నించే హక్కును కలిగి ఉంటారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. యువత అంతా ఓటింగ్ లో పాల్గొనాలి, ఎవరో ఒకరికి ఓటు వేయండి, బయటకు వచ్చి ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చాడు విజయ్ దేవరకొండ. మొత్తానికి తారనంతా ఇలా బయటకు వచ్చి ఓట్లు వేస్తుండటం మాత్రం శుభ పరిణామంగా భావిస్తున్నారు. తమ అభిమాన హీరోల పిలుపు మేరకు అయినా యూత్ లైన్ లో నిల్చొని ఓట్లు వేస్తారని తారనంతా ఓటర్లను ఇలా మోటివేట్ చేయడానికి ప్రయత్నించారు.